హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడల వంటిల్లు. ఈరోజు మనం చేస్తున్నది పెద్ద గోధుమ నూకతో బిర్యానీ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్కి బాగుంటుంది చూడండి. దానికి కావలసిన పదార్థాలు, గోధుమ నూక ఒక గ్లాస్ తీసుకున్నాను నేను, కాలీఫ్లవర్ ఒక చిన్న పువ్వు, ఒక రెండు క్యారెట్లు, స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లిపాయ ముక్కలు ఒక ఉల్లిపాయ, నాలుగు పచ్చిమిర్చి చీలికలు, కొత్తిమీర కొంచెం, టమాటా ఒకటి, కరివేపాకు కొంచెం, నిమ్మకాయ హాఫ్, సాల్ట్ టేస్ట్ తగినంత ఒక స్పూన్ సరిపోతుంది, ఆయిల్ నాలుగు స్పూన్లు, రెండు స్పూన్లు బటర్, ఇక్కడ రెండు నాలుగు లవంగాలు, దాల్చిన చెక్క, రెండు బిర్యానీ ఆకులు తీసుకున్నాను. గ్రీన్ పీస్ లేవు నేను, అందుకని వేరుచెన పలుకు వేసాను. టేస్ట్ వెరైటీగా ఉంటుంది అందుకోసం. కావలసిన పదార్థాలు ఇవి. ఇప్పుడు తయారు చేద్దాం. పొయ్యి వెలిగించుకొని పాన్ పెట్టాను, ఆయిల్ వేసాను, ఒక 2 స్పూను ఆయిల్ వేసాను, బటర్ ఇవ్వండి ఒక 2 స్పూను. బటర్ వేస్తే బాగుంటుంది, బటర్ కరిగింది. ఇప్పుడు మనం 2 బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, 4 లవంగాలు, ఎక్కువ అక్కర్లేదు, ఇవి వేసి కొంచెం వేయిద్దాం. వేగాయి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఆనియన్స్, ఈ కరివేపాకు వేద్దాం. ఇవి కొంచెం వేగుతాయి. కొంచెం సాల్ట్ వేద్దాం, బాగా వేగుతాయి, వేగం వేగుతాయి కదా, అందుకోసం. ఈ గోధుమ నూక మంచిది, పెద్ద గోధుమ నూక కదా నేను తీసుకున్నాను. ఇందులో చాలా పొట్టు ఉంటుంది కాబట్టి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మనం మామూలు ఉప్మా నూక లాంటివి చేసుకుంటే అది అంత బాగుండదు. దీనివల్ల మనకి ఫైబర్ వస్తుంది, మంచిది. ఇది ఉదయం బ్రేక్ఫాస్ట్ కింద చేసుకోవచ్చు. కొంతమంది ఏమో నైట్ చపాతీ తింటాం కదా, రోజు చపాతీ ఏం తింటాం అన్నప్పుడు ఇలా చేసుకొని తినొచ్చు. ఈ గోధుమ నూక బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఆనియన్స్ వేయాలి. ఇప్పుడు మనం క్యారెట్ వేద్దాం, ఇది కొంచెం మెత్తబడాలి. క్యాప్ ఇది కాలీఫ్లవర్ వేసాను. స్ప్రింగ్ ఆనియన్స్, చాలా విటమిన్స్ ఉంటాయి ఇందులోనే, ఇవి స్ప్రింగ్ ఆనియన్స్. ఉల్లికాడలు, ఇది కొంచెం మగ్గుతున్నాయి. ఇదిగోండి, ఇది వేగాయి. ఇప్పుడు మనం ఒక టమాటా కోసి ఉంచుకున్నాం కదా, అది కూడా వేద్దాము. ఈ గోధుమ నూక నేను ఒక గ్లాస్ తీసుకున్నాను. గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ వేయాలి. బిర్యానీ కదా అలా మూత పెట్టించుకుంటాం కాబట్టి 2 గ్లాసులు వాటర్ వేయాలి. ఇది పెద్ద గోధుమ నూక కదా, తినద్దండి కొంచెం టేస్ట్కి. ఆఖరిలో వేద్దాం మళ్ళీ కొంచెం. ఇప్పుడు వేద్దాము కొత్తిమీర. గ్రీన్ పీస్ ఉంటే మీరు వేసుకోండి, ఈరోజు నా దగ్గర లేవు. అందుకని కొంచెం పంటికి తగిలినట్టు ఉంటుందని వేరుచన పలుకులు వేయించిన ఉన్నాయి వేసాను. అన్నీ బాగా వేగాయి కదా, ఎంత బాగా వేగాయో, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు నేను ఒక గ్లాసు తీసుకున్నాను నూక, 2 గ్లాసులు వాటర్ ఇది. కొంచెం వేడి చేసుకుని వేస్తే మనకు వేగం అయిపోతుంది. నేను వేడి చేశాను, ఇదిగోండి 2 గ్లాసులు వాటర్ వేస్తున్నాను. దానికి సరిపోయినంత సాల్ట్ వేసుకుందాం, సరిపోతుంది 1 1/2 స్పూన్. ఒకసారి కలుపుదాం,
ఆల్రెడీ నేను బాయిల్ వాటర్ వేసాను కాబట్టి వేగం అయిపోద్ది. ఒక మరుగు మరిగిన తర్వాత మనం నూకని వేద్దాం. జస్ట్ ఒకసారి లిడ్ పెడదాం, ఇక మరుగుతుంది అయిపోతుంది. ఇప్పుడు 5 నిమిషాలు అయింది కదా, వాటర్ మరిగింది బాగానే ఉంది. ఇప్పుడే మనం సాల్ట్ గట్ట చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ నూకనే, ఇగోండి ఇది తెలుసు కదా గొన్నూక, బాగుంటుంది. రెడ్గా ఉన్నదైనా ఎల్లోదైనా బాగానే ఉంటుంది. ఇది ఒక గ్లాస్ నేను తీసుకున్నాను. ఇది పిల్లల బాక్స్కైనా బాగుంటుంది. ఎప్పుడు మామూలు ఉప్మాలా చేసి పెట్టామనుకోండి తినరు. ఇలా అన్ని రకాల కూరలు వేయడం వల్ల పిల్లలకి విటమిన్స్ ఉంటాయి, కలర్ఫుల్గా ఉంటుంది, తింటారు. ఇది ఇలాగా బాగా కలిపి మనం కొంచెం బట్టలు అన్నీ వేసాం కదా, మంచి టేస్ట్ వస్తుంది. ఇందులో స్పెషల్గా ఏ వేసామంటే కొంచెం మంట తగ్గిద్దాం. ఇప్పుడు మనం లిడ్ మళ్ళీ పెడదాము. ఇందులో మనం స్ప్రింగ్ ఆనియన్స్ వేసాం. స్ప్రింగ్ ఆనియన్స్లో ఏ విటమిన్ ఉంటుంది, సి విటమిన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, అన్ని రకాలు ఉంటాయి. అవి మామూలుగా కూరలాగా ఉన్నా పిల్లలు తినరు. అందులో వేయడం వల్ల అవి వేసినట్టు తెలియదు, టేస్ట్ కూడా యాడ్ అవుతుంది దేంట్లో వేసి వండుకున్నా కూడా. అందుకోసం అవి వేసి నేను బిర్యానీ చేశాను. ఒక 2 నిమిషాలు ఇలా మూత పెట్టి ఉంచుదాము. 2 నిమిషాలు అయింది, ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. మన బిర్యానీ తయారైంది చూడండి, పొడి పొడిగా ఎంత బాగా అయిందో. కాలీఫ్లవర్ అన్నీ, స్ప్రింగ్ ఆనియన్స్ అన్నీ బాగానే కనిపిస్తున్నాయి. ఇది మనం ఇప్పుడు డిష్ ఆఫ్ చేద్దాం. చాలా విటమిన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఇలాగ అప్పుడప్పుడు చేసుకుంటే బాగుంటుంది. చూసారా బిర్యానీ కదా, పొయ్యి ఆఫ్ చేసేద్దాము. ఇది అందుకే పొడి పొడిగా బాగుంది చూడండి. పెట్టుకొని మీదని కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేద్దాం. ఇవి బాగుంటాయి పచ్చిగా కూడా. కొత్తిమీర ఒక లెమన్ ముక్క ఉంచుకోండి. తినేటప్పుడు పిండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నిమ్మకాయ ఉండడం వల్ల టేస్ట్ బాగుంటుంది. సీ విటమిన్ కూడా యాడ్ అవుతుంది, టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.